వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఆకురాతి పద్మినికి మద్దతుగా ఈపురపాలెం బాపూజీ యూనియన్ కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు వైసీపీ బి ఫారాలతో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఆకురాతి పద్మిని గతంలో ఎంపీటీసీగా పనిచేశారని అన్నారు. వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం పార్టీ గుర్తుపై పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చీరాల జెడ్పీటీసీగా ఆకురాతి పద్మినీదేవి, వేటపాలెం జెడ్పీటీసీగా బండ్ల తిరుమలదేవికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే టీడీపీ నుండి సైకిల్ గుర్తుపై పోటీ చేసి విరమించుకొని ఫ్యాన్ గుర్తుపై పోటీలో ఉన్న అభ్యర్థులకు సహకరించిన బిట్రా సుజాత, బండారు శివపార్వతి, బట్ట అనంతలక్ష్మి, దంతవాణి, మాచెల్ల వెంకటలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దామల్ల శ్రీకృష్ణ, అండగుండ నారాయణ, బండారు జ్వాల నరసింహ, కొమ్మనబోయిన వీరయ్య, గుద్దంతి సుధాకర్ పాల్గొన్నారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థుల్ని ఎంపీటీసీలని జెడ్పీటీసీలని బరిలో నింపిన మాట వాస్తవం. మరి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్లో పార్టీ చేరాం. ఎమ్మెల్యే గారి తరఫున విఫారాలు ఇచ్చారు, అభ్యర్థులను గెలిచాం. జగనన్న దయవల్ల, బాలినేని వాసన్న దయవల్ల, బలరామకృష్ణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు గెలిచిన కౌన్సిలర్ దయవల్ల మేము చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైస్ చైర్మన్గా జయశర్ బాబు పౌర కౌన్సిలర్స్ అందరం ఉంటున్నాం. పార్టీ మారి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆనాడు తెలుగుదేశం పార్టీ తరఫున చీరాల మండలానికి జెడ్పీటీసీగా మాజీ జెడ్పీటీసీ మెంబర్ గారు బిట్లా సుజాత గారిని బరిలో దింపడం జరిగింది. అదేవిధంగా వేటపాలెం మండలంలో సోదరిమణి మాజీ సర్పంచ్ గారు బట్ట అనంతలక్ష్మి గారిని తెలుగుదేశం పార్టీలో బరిలో దింపడం జరిగింది. మరలా అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా బావగారు బండారు జ్వాలా గారు సత్యమని, బండారు శివపార్వతి గారు బరిలో ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనం ఆనాడున్న పరిస్థితిని బట్టి నామినేషన్ వేసినప్పటికీ గౌరవంగా మనం మన పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి, మనలో మనకి పోటీలు ఉండకూడదు కాబట్టి ఆనాడు ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఉపసంహరించి ఇతరాయిలు అయిపోయిన తర్వాత పార్టీ మారినందువల్ల ఎలక్షన్కు మించి ఎన్నికల బరిలో తప్పుకొని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారాలు ఇచ్చి జెడ్పీటీసీగా ఆగురాజ పద్మిని గారిని చీరాల మండలంలో పోటీ నిలబెట్టారో వారికి, అదేవిధంగా వేటపాలెం మండలంలో బండ తిరుమలదేవి గారికి శాసనసభ్యులు గారు, కన్నం బలరామకృష్ణమూర్తి గారు, యువనేత వెంకటేష్ బాబు గారు, అమృతమణి గారు అందరి సమక్షంలో, దాపుల సృష్టి గారి సమక్షంలో పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా మేము విరమించుకుంటామని నేను తెలియజెప్పడం వాళ్ళందరూ కూడా మేము నమస్కరిస్తున్నాం.